ప్రభుత్వం డబ్బులు పంచడానికి చేస్తుంది. టీడీపీ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బిల్డర్ ప్రవీణ్ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కార్యకర్తలను పిలిపించి డబ్బులు పంచడానికి చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని, ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు. నాయకులను తీసుకొని వచ్చి ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ మొదలుపెట్టారు. ఎవరో వనపర్తి నుంచి వచ్చారంట, ఎక్కడి నుంచో షాద్నగర్ నుంచి వచ్చారంట. అసలు మీరు హైదరాబాద్ ప్రజలను మోసం చేయడానికే మీరు నడుం బిగించినట్టున్నారు. దయచేసి మా గ్రామ ప్రజలకు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ వాసులందరం కూడా అన్నదమ్ములం. హైదరాబాద్ ప్రజలకు మీరు సహాయం చేయవలసింది వదిలిపెట్టి, ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా రైతులకు సమస్య వస్తే మొట్టమొదటిగా స్పందించేది హైదరాబాద్ నగరవాసులు మాత్రమే. కానీ మీరు ఇక్కడ ఈ ఎలక్షన్లో పనిచేయడానికి వచ్చి మీరు మార్కెటింగ్ ఏదైతే చేస్తున్నారో, ఫోన్ నెంబర్లు తీసుకొని డబ్బులు పంచే ప్రయత్నం చేస్తున్నారో, అది చాలా తప్పని చెప్పి కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఆవిపట్టు లాంటిది. మీరు ఇక్కడ గనక మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిని గిట్ట స్థాపిస్తే హైదరాబాద్ నగరం కాస్త, నేను ఏం మాటలు చెప్పాలి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇంతకంటే దరిద్రం ఏముంటుంది హైదరాబాద్లో? ఒకప్పుడు మీరు చూసినట్టయితే రెండు